పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న వీఆర్ఏలకు కనీస వేతనం 21,000 రూపాయలు చేయాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ఆందోళన దిగారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సహాయకులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్దితో పనిచేస్తున్నారని, చాలీ చాలని జీతాలతో కాలాన్ని వెళ్లదీస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, జీతం పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం డిమాండ్ చేసింది. ఎంతమంది వీఆర్ఏలు అనారోగ్యంతో వయసు పైబడి విధులు నిర్వహించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఎన్నో సంవత్సరాలుగా గ్రామ సేవకులుగా పనిచేస్తున్నారని, వారిని పర్మనెంట్ చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఆర్టీఓ శ్రీమతి రచనకు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు కోరారు. గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏల యొక్క సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాలు కలెక్టరేట్ల వద్ద వీఆర్ఏలకి 21,000 రూపాయల వేతన ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వీఆర్ఏలకి అనేక వాగ్దానాలు చేశాడు, వేతనాలు పెంచుతానని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా నామినీలనే వీఆర్ఏలుగా నియమిస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల కాలంలో వీఆర్ఏల యొక్క ఒక్క సమస్యను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కారం చేయలేదు. ఇది చాలా అన్యాయం, బాధాకరం. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వీఆర్ఏల యొక్క న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజున ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. కానీ వీఆర్ఏలు గత 4-5 సంవత్సరాలుగా ఎటువంటి వేతనాల పెంపుదల లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా తక్షణమే 21,000 రూపాయలు వేతనాన్ని వీఆర్ఏలందరికీ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే అనేక సంవత్సరాలుగా నామినీలుగా అనేక మంది వీఆర్ఏల యొక్క వారసులు పనిచేస్తూ ఉన్నారు. నామినీలు వీఆర్ఏలుగా నియమిస్తామని చెప్పి గత ప్రభుత్వం వాగ్దానం చేసింది, ఫైలు కూడా నడిపారు, కానీ తీసుకెళ్లి చెత్తపట్లో పడేశారు. ఇప్పుడైనా సరే తక్షణమే ఈ నామినీలు అందరినీ వీఆర్ఏలుగా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు స్పందించి గ్రామ రెవెన్యూ సహాయకుల యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం.